welcome back to my channel. Ee roju man channel lo ok unboxing chestunnanu anamata. Thumbnail chuste meeke ardhamaipoyi untundi. Ee unboxing totally art related. Age tho sambandham lekunda ee age vallaina kuda chala happy ga use chesukune products anamata ippudu unboxing chesedi. Ivaithe nenu Amazon lo purchase chesanu. So ippudaithe vitni unboxing chestu deeni details anni kuda cheppestanu. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఫస్ట్ అయితే దీన్ని అన్ప్యాక్ చేసి చూపిస్తాను ఏముందనేది. సో ఇది అన్ప్యాక్ చేసిన తర్వాత ఇందులో అయితే క్యాన్వాస్ ప్యాడ్స్ ఉన్నాయి. క్యాన్వాస్ ప్యాడ్ అంటే ఏంటి అంటే మనం డ్రాయింగ్స్ చేస్తున్నప్పుడు డ్రాయింగ్ షీట్స్ యూజ్ చేస్తాం కదా, అలానే ఇది డ్రాయింగ్ షీట్ అంటే థిక్ పేపర్లా ఉంటుంది కదా, ఇది క్యాన్వాస్ మెటీరియల్తో చేసే షీట్స్ అన్నమాట. ఇవి పెయింటింగ్ చేసుకోవడానికి స్ప్రెడ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా స్మడ్జింగ్ అనేది అంతా కరెక్ట్గా అవుతుంది. ఇందులో వచ్చేసి వాళ్ళు మనకి 10 షీట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు, 18x10 inches సైజులో. అంటే ఇది A4 షీట్ సైజులో ఉంటుంది. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి దీని మీద 250 రూపీస్ అని ఉంది, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అమెజాన్లో ఇది 190 రూపీస్కి అవైలబుల్గా ఉంది. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా పెడతాను. ప్రోడక్ట్ నచ్చితే మాత్రం క్లిక్ చేసి పర్చేజ్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను సెకండ్ ప్యాకేజ్ని అన్ప్యాక్ చేసి చూపిస్తాను ఏముందనేది. ఈ ప్యాకేజ్లో అయితే ఫైబర్ క్యాస్ ప్రోడక్ట్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి వాటర్ కలర్ పెన్సిల్స్. ఇందులో 24 షేడ్స్ ఉన్నాయి. ఈచ్ కలర్ వచ్చి 2 to 3 షేడ్స్లో మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. మనం బాగా రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయ్యాయి. అండ్ వీటితో పాటు ఒక పెయింట్ బ్రష్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి ఎలా యూజ్ చేయాలి అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది మీకు యూస్ఫుల్లా కాదా అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 275 రూపీస్ ఉంది. అమెజాన్లో ప్రజెంట్ అయితే 261 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ ప్లాసిల్స్ తీసుకున్నాము. ఇది కూడా ఫైబర్ క్యాస్ట్లోనే తీసుకున్నాము. ఇందులో టోటల్ 50 ఆయిల్ ప్లాసిల్స్ అయితే ఉన్నాయి. ఈచ్ కలర్లో 3 to 5 షేడ్స్ వరకు ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ కూడా ఇందులో కవర్ అయిపోయాయి. కలర్స్ చూస్తే మీకే తెలుస్తుంది, ఒక ఎల్లోలోనే 4-5 షేడ్స్ వరకు ఉన్నాయి. లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, డార్క్ మస్టర్డ్ అనేసి అలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ప్రతి కలర్లోనూ 3 to 5 షేడ్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడైతే ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక లేబుల్ టైప్లో ఉంది కదా, ఇదేంటి అంటే ఆర్ట్ కాంటెస్ట్ కోసం అనమాట. ఫైబర్ క్యాస్ట్ వాళ్ళు కండక్ట్ చేసే ఆర్ట్ కాంటెస్ట్లో మనం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ లేబుల్ మొత్తం ఫిల్ చేసి మనం చేసిన వర్క్ని దీంతో పాటు స్టాంప్ చేసి వీళ్ళు ప్రొవైడ్ చేసిన అడ్రస్కి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ లేబుల్ బ్యాక్ సైడ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, వాటిని అన్నింటినీ కన్సిడర్ చేసుకుని మన వర్క్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి స్క్రాపింగ్ టూల్ అనేసి అంటారు. ఈ ఆయిల్ ప్లాసిల్స్ అనేవి షేడింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. నార్మల్ వ్యాక్స్ క్రేయాన్స్ అయితే మనకి షేడింగ్ అవ్వదు, కానీ ఈ ఆయిల్ ప్లాసిల్స్ అనేవి స్మట్ చేసుకోవడానికి కానీ షేడ్ చేసుకోవడానికి కానీ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అలా స్మట్ చేసుకోవడానికి ఈ స్క్రాపింగ్ టూల్ అనేది ఇస్తారు. నార్మల్ పేపర్ మీద ఈ స్క్రాపింగ్ టూల్ అనేది వర్క్ అవ్వదు, క్యాన్వాస్ ప్యాడ్స్ మీద ఈ స్క్రాపింగ్ టూల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ స్క్రాపింగ్ టూల్తో మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను ఒక చిన్న డిజైన్ వేసి ఈ ఆయిల్ ప్లాసిల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూపిస్తాను, చూసేయండి. ప్రజెంట్ అయితే నేను ఒక చిన్న డిజైన్ వేసాను. ఇది నేను డ్రాయింగ్ షీట్ మీద వేసాను. స్క్రాపింగ్ టూల్ డ్రాయింగ్ షీట్ మీద ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. వీడియోలో చూసినట్లయితే ఈ స్క్రాపింగ్ టూల్ డ్రాయింగ్ షీట్ మీద అయితే యూజ్ అవ్వటం లేదు. ఇది ఎక్కడ షేడింగ్ అనేది అస్సలు మనకు కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఫింగర్తో చూపిస్తాను ఇది ఎలా షేడ్ అవుతుంది అనేది, చూసేయండి. వీడియోలో చూసినట్లయితే స్క్రాపింగ్ టూల్ కన్నా కూడా ఫింగర్తో చేసిన షేడింగే ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. స్క్రాపింగ్ టూల్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, కానీ డ్రాయింగ్ షీట్ మీద మాత్రం అది వర్క్ అవ్వదు. అండ్ ఇప్పుడైతే ఒకసారి ఈ క్యాన్వాస్ షీట్స్ని కూడా ఓపెన్ చేసేద్దాము. ఇవి వచ్చేసి క్యాన్వాస్ షీట్స్ అనమాట. ఈ షీట్స్ వచ్చేసి టోటల్ 10 అయితే వీళ్ళు మనకి ప్యాక్లో ప్రొవైడ్ చేశారు. అండ్ దీని ప్రైస్ కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను, ప్రజెంట్ అయితే ఆన్లైన్లో ఇది 190 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఇవి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి, ఫినిషింగ్ అనేది ఇందులో చాలా డీసెంట్ లుక్ అయితే వస్తుంది. ఎందుకంటే పెయింటింగ్ చేసినప్పుడు నార్మల్ A4 షీట్స్లో కానీ డ్రాయింగ్ షీట్స్లో కానీ అయితే స్ప్రెడ్ అయిపోతుంది, ఓవర్గా అయితే స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఈ క్యాన్వాస్ షీట్స్లో మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు చేసుకోవచ్చు. సో లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, మంచి క్యాన్వాస్ మెటీరియల్తో చేసినట్లుగా పర్ఫెక్ట్గా ఉంది ఈ క్వాలిటీ అయితే.
ఇప్పుడైతే నేను వాటర్ కలర్ పెన్సిల్ని యూజ్ చేసుకుని ఒక చిన్న ఫ్లవర్ అయితే వేస్తున్నాను. బాక్స్లో మనకు ఒక పాయింట్ బ్రష్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, అది లైట్గా వాటర్లో డిప్ చేసుకుని మనం వేసిన డిజైన్ని షేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ కలర్ పెన్సిల్ అనేది ఇలా యూజ్ చేయాలి. వీడియోలో చూసినట్లయితే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనం షేడ్ చేసిన దానికి షేడ్ చేయలేని దానికి. ఒక సింగిల్ పెటల్ మాత్రం వైట్ కలర్లో ఉండిపోయింది కదా, అది మనం ఇంకా షేడ్ చేయలేదు. సో ఇప్పుడు షేడ్ చేస్తే అది కూడా లైట్ పింక్ కలర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ మనం యూస్ చేయడానికే కాదు, వేరే చిన్నపిల్లలకి ఎవరికి ఇవ్వడానికైనా కూడా చాలా బాగుంటాయి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కదా. అలాగే మీ ఫ్రెండ్స్లో ఉన్న ఆర్టిస్ట్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. వీడియో కింద కనిపిస్తున్న టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది, లింక్స్ అన్నీ కూడా అందులో ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మేము చేసిన కొన్ని వర్క్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాము, పేజ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి ఫాలో అయిపోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.